ప్రభుత్వ పేదలకు అందిస్తున్న బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 600 క్వింటల రేషన్ బియ్యంతో పాటు ఇద్దరిని నేరగాళ్లు కడప జిల్లా బద్వేల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా బద్వేల్ పట్టణం అర్బన్ సీఏ రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం బద్వేల్ పట్టణంలోని రూప్ రాంపేట్లో యాదల కృష్ణమూర్తి గుడౌన్ను రెవెన్యూ అధికారులు పోలీసులు తనిఖీలు చేపట్టగా ఈ తనిఖీలో గుడౌన్లోని ఓ లారీలో లోడ్ చేసి ఉంచిన 300 క్వింటల రేషన్ బియ్యం మరియు నిల్వ ఉన్న 300 క్వింటల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. దీంతో గుడౌన్ను సీజ్ చేసి లారీని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న నేరగాళ్లు మాలేటి సురేంద్ర, పులిగారి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అదే విధంగా కర్ణాటకలోని మాండ్య ప్రాంతానికి చెందిన రైస్ మిల్ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి మరియు సిక్ బల్లరపు జిల్లా అలాగే పల్లెకు చెందిన చంద్రశేఖర్లపై కేసు నమోదు చేశామని, ఇంకా 20 అనుమానితులు ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని బద్వేల్ అర్బన్ సీఏ రమేష్ బాబు అన్నారు.